రీమ్ నా ప్రేమల మిత్రులారా సహోదరి మనులారా మనలో కొంతమంది విశ్వాసులకి ఉన్న సందేహం ఆలోచన ఏమిటి అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు మన ఇంటికి వస్తాయా ఎందుకంటే చాలామంది శుక్రవారం రోజు గురువారం రోజు శనివారం రోజు ఇలా కొన్ని వారాలు కొన్ని రోజులు పెట్టుకొని ఆ రోజుల్లో మాత్రమే బీబీ ఫాతిమా గారు మా వంటి మీదకి వచ్చారు అని చెప్పి కొంతమంది కొంతమంది మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు అని చెప్పి కొంతమంది కొంతమంది ఫలానా బుజుర్గ్ ఫలానా అల్లాహవారు నా వంటి వచ్చారు వచ్చారని చెప్పి కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు ఇలా చెప్తున్న వారందరూ కూడా నిజంగా వాళ్ళు వస్తారా వీళ్ళ శరీరంలోకి వాళ్ళ యొక్క ఆత్మలు వస్తాయా నిజంగానే వాళ్ళు మనకి జాతకాలు చెప్తారా నిజంగానే వాళ్ళు మన మంచి చెడు జరగబోయేవి జరిగినవి ఇవన్నీ కూడా చెప్తారా అన్నది చాలామంది విశ్వాసులకి ఉన్న ఆలోచన సందేహం నా ప్రేమైన మిత్రులారా నేను ఈ యొక్క విషయం మీకు చెప్పకముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను దాని పరంగా మీరు ఆలోచిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజంగా వారు మనుషుల యొక్క శరీరంలోకి ప్రవహిస్తారా నిజంగా వార వాళ్ళ యొక్క ఆత్మలు మన ఇళ్ళకి వస్తాయా వచ్చిన తర్వాత వాళ్ళు మనకి నిజంగా మన యొక్క ఫ్యూచర్ మన యొక్క జరగబోయే యొక్క విషయాలు చెప్తారా అన్నది మీకు చాలా వివరంగా అర్థమవుతుంది నా ప్రేమైన మిత్రులారా ఇప్పుడు చూడండి నేను ఒక విషయం చెప్తాను మన ఇస్లాంలో షర్యాత్ ప్రకారంగా ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారి హదీసుల ప్రకారంగా మనకి చెప్తుంది ఏమిటి అంటే ప్రతి మనిషి ప్రతి మనిషికి కూడా ఈ యొక్క భూలోకంలో చావు అన్నది తప్పకుండా ఉంది ఒక ప్రతి జీవికి కూడా అది జంతువు కానివ్వండి మనిషి కానివ్వండి జీవులు ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మరణం తప్పకుండా ఉంది మరణం లేకుండా ఎవరు కూడా ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు నా ప్రేమల మిత్రులారా ఇప్పుడు మరణించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే ప్రవక్త సల్లల్లాహు అలీహుసల్లం గారు మనకి హదీసుల ద్వారా ఏమి చెప్తున్నారంటే ఎవరైతే మరణిస్తారో మొట్టమొదటిగా వాళ్ళ యొక్క కర్మపత్రాలు చూడబడతాయి ఒకవేళ వారు వాళ్ళ యొక్క కర్మపత్రాలు సరిగ్గా ఉంచుకుంటే వాళ్ళ యొక్క జీవితంలో అల్లాహ మీద భయం అల్లాహ మీద ప్రేమ చూపించి ఉంటే నిజంగా వాళ్ళు అల్లాహని ప్రేమించి ఉంటే నిజంగా వాళ్ళు ఇస్లాం ధర్మంలో వాళ్ళ యొక్క జీవితం సాగించి ఉంటే ఇవన్నీ గనక వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి సమాధిలోకి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది అదేవిధంగా దీనికి విరుద్ధంగా ఎవరైతే ఇస్లాంకి విరుద్ధంగా షరియాత్కి విరుద్ధంగా అల్లాహ్ యొక్క మాటకి విరుద్ధంగా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారి ఆచారాలకి ఆచరణలకి విరుద్ధంగా ఎవరైతే జీవితం సాగిస్తారో వాళ్ళ యొక్క పరిస్థితి కూడా సమాధిలో వేరేలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరైతే మంచి ఆచరణలు వాళ్ళ యొక్క జీవితంలో చేశారో వాళ్ళకి అల్లాహు తేలా సమాధి లోపలే అంటే ప్రళయ దినం వరకు ఎవరు కూడా వెళ్ళిపోరు స్వర్గానికి నరకానికి ఎవరు కూడా వెళ్ళరు చనిపోయిన వారు అందరూ కూడా సమాధిలో ఉంటారు సమాధిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒకవేళ పాపాత్ములు అయితే అల్లాహుతా వాళ్ళకి వాళ్ళ యొక్క సమాధిలోనే నరక శిక్షలు నరక శిక్షలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు అంటే మనం చాలా హదీసులో చదువుతూ ఉంటాము ఎవరన్నా నమాజ్ చదవకపోతే వాళ్ళ యొక్క సమాధిలో వాళ్ళకి ఒక పెద్ద పాము వచ్చి కాటేస్తుంది ఆ కాటేయడం వలన అతను చాలా ఇబ్బంది పడతాడు చాలా లోతుకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇలా చాలా హదీసులు మన ముందు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఏమిటండి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒకవేళ చనిపోయిన వారి ఆత్మలు ఒక మనిషి శరీరంలోకి వస్తున్నాయి అనుకోండి అల్లాహు ఏం చెబుతున్నారు మీ యొక్క ఆచరణను బట్టి మీ యొక్క సమాధిలో శిక్షలు వేయబడతాయి ఒకవేళ మీరు గనక నన్ను ఇష్టపరిచి ఉంటే మీ యొక్క సమాధి మీ కోసం స్వర్గం అయిపోతుంది ఈ యొక్క మాట అల్లహుతారా మనకి ప్రవక్త సులల్లాహు అలీహు వసలం గారి ద్వారా తెలిపారు ఇప్పుడు మన యొక్క మంచి ఆచరణలు ఉంటే మన సమాధి మనకి స్వర్గమైపోతుంది ఒకవేళ మన ఆచరణలు సరిగ్గా లేకపోతే అల్లాహకి విరుద్ధంగా ఉంటే అల్లాహకి కోపం తెప్పించేటట్టు ఉంటే మన యొక్క సమాధి మనకి నరకమైపోతుంది ఎప్పటి వరకు ప్రళయ దినం వరకు ప్రళయ దినం తర్వాత మనకి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి ఇవన్నీ చేసిన తర్వాత మనమందరం కూడా అల్లాహ ముందు వెళ్ళి నిలబడాల్సి వస్తుంది ఆ తర్వాత అల్లాహు తాడ మన కర్మ పత్రాలు చూసి మనకి స్వర్గంలోకి పంపించాలా నరకంలోకి పంపించాలా అన్నది అప్పుడు అల్లహతాళ డిసైడ్ చేస్తారు అప్పుడు అల్లా తాలా మన యొక్క నిర్ణయం తీసుకుంటారు కానీ మనం ప్రళయ దినం వరకు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరి పరిస్థితి ఏమిటంటే వాళ్ళందరి పరిస్థితి వాళ్ళ యొక్క సమాధిలోనే ఉంటుంది వాళ్ళు మంచిగా కానివ్వండి చెడుగా కానివ్వండి వాళ్ళు ఆ సమాధిలోనే ఉండిపోవాలి ఈ యొక్క మాట మీరు వివరంగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే చనిపోయిన వారు బ్రతికున్న మనిషి శరీరంలోకి వస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి కబర్లో దైవదూతలు పట్టుకొని పాపాత్ముడైతే శిక్షలు వేస్తూ ఉంటారు అదేవిధంగా స్వర్గస్థుడైతే అతనికి పడుకో పెడతారు అతనికి స్వర్గం యొక్క మంచి మంచి రుచులు అతనికి చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఏ పాపాత్మునైతే పాపం చేసిన తర్వాత సమాధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ శిక్షలు అయితే ఉంటాయో దైవదూతలు వాళ్ళని వదిలేస్తారా చాలే అయ్యా ఇప్పటిదాకా నువ్వు చాలా కష్టపడ్డావు మీకు చాలా శిక్షలు వేశాను ఇప్పటిదాకా వెళ్ళు కాసేపు వెళ్ళు తిరిగిరా అని చెప్పి ఎప్పుడన్నా వదిలేస్తారా ఈరోజు గురువారం కదా వెళ్ళి వాళ్ళ యొక్క శరీరంలో దూరి వీళ్ళ యొక్క శరీరంలో దూరి రా అని చెప్పి వదిలేస్తారా లేదే వాళ్ళ శిక్షలు ఉన్నాయి వాళ్ళ శిక్షలు వాళ్ళు ప్రళయదినం వరకు భరిస్తూనే ఉండాలి ఇప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్ళండి అల్లాహవారు ఏంటి వాళ్ళకి స్వర్గం ఈ భూలోకంలోనే అల్లాహుతాలా వాళ్ళకి స్వర్గం ఇచ్చేశారు అంటే వాళ్ళు ఎంత భయభక్తులతో అల్లాహ్ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి అల్లాహుతాలా ఆ స్థానం ఇస్తారు ఒకవేళ మీరు వాళ్ళకి కనుక వెళ్ళి ఎవండి మీరు వెళ్ళండి ఫలానా మనిషి శరీరంలోకి వెళ్ళని అని చెప్పి మీరు చెప్పిన వాళ్ళు ఒకటే మాట అంటారు ఏమంటారంటే చూడండి ఈ భూలోకం చాలా చండాలమైనది ఈ భూలోకంలో మనుషులు ఆ యొక్క పద్ధతులు వీళ్ళ యొక్క సంకల్పాలు వీళ్ళ యొక్క మాటలు వీళ్ళ యొక్క పనులు ఇవన్నీ నాకు వద్దు నాకు కావాల్సింది అల్లాహ్ మాత్రమే అల్లాహ్ యొక్క ప్రేమ మాత్రమే అందుకనే నాకు దయచేసి అలాంటి లోకంలో పంపించకండి అని చెప్పి వారు సమాధిలో ఉన్నప్పుడు చెప్తారు నా ప్రేమల మిత్రులారా వారు అయితే చెడు చోటుకి రారు మరి చెడు వాళ్ళు అయితే వాళ్ళకి దయవద్తలు పంపించరు ఇప్పుడు అల్లహవారు రాక సమాధిలో శిక్షలు వారు బయటకు రాక మరి మన శరీరాల్లోకి ఎవరు వస్తున్నారు మన యొక్క శరీరాల్లోకి ఎవరు వచ్చి మన జాతకాలు చెప్తున్నారు మనం అంటూ ఉంటాము కదా గురువారం రోజు మా తాతగారు వస్తారు గురువారం రోజు ఫలానా హోసపాక్ వస్తారు గురువారం రోజు ఫలానా దర్గాలో ఉన్న బాబా మా నాన్నగారి ఒంట్లోకి వస్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా మరి వాళ్ళెవరు వీళ్ళు సమాధుల్లో నానా శిక్షలు నానా అనుభవాలు అనిపిస్తుంటే మీ యొక్క శరీరాల్లోకి వచ్చేది ఎవరండి అని చెప్పి మీరు ఆలోచించాలి నా ప్రేమ మిత్రులారా ఇప్పుడు నేను చెప్తాను వినండి మీ శరీరాల్లోకి ఈ జనాల దృష్టిని మళ్లించేది ఎవరు అంటే అది శైతాన్ షైతాన్ శైతాన్ ఏం చేస్తుందంటే అది మనిషి యొక్క శరీరాల్లోకి దూరి ఎవరైతే వీళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళ యొక్క సంకల్పాలు మార్చి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని తగ్గించి అల్లాహ మీద ఉన్న విశ్వాసాన్ని తగ్గించి వాళ్ళ వైపు మళ్లించుకొని శైతాన్ మనందరినీ కూడా పాడి చేస్తుంది అంతే తప్ప ఎక్కడ కూడా చనిపోయిన వారు తిరిగి రారు ఒకటి హైందవ సోదరులు అంటూ ఉంటారు హైందవ సహోదరులో ఆచరణ ఏమిటంటే చనిపోయిన వారికి మళ్ళీ జన్మ ఉంటుంది అది జన్మ ఎలా ఉంటుందంటే ఒకవేళ వాళ్ళు అయితే ఈ లోకంలో పాపం చేశారు అయితే వాళ్ళకి వచ్చే జన్మ ఏ కుక్కగానో ఏ నక్కగానో ఏ జంతువుగానో పుడతారు అంటే వాళ్ళకి వాళ్ళ జన్మ సరిగ్గా ఉండదు ఒకవేళ మంచి వాళ్ళు అంటే ఎవరైతే ఎవరైతే వాళ్ళ యొక్క దేవుణ్ణి బాగా పూజిస్తారో ఎవరైతే ఎక్కువ పుణ్యాలు చేసుకుంటారో వాళ్ళ యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది అంటే వాళ్ళకి మంచి జన్మ వస్తుంది మళ్ళీ వాళ్ళకి మనిషి జన్మ వస్తుంది ఆ మనిషి జన్మలో కూడా బాగా ఉన్నవాడిలాగా బాగా ఉన్నతమైన స్థానంలో వాళ్ళు పుడతారని చెప్పి ఎవరైతే నమ్ముతారో ఇది హిందూ సహోదరులు నమ్ముతూ ఉంటారు కానీ మనం ముస్లింస్ని కాబట్టి మనకి ఎలాంటి ఆచరణలు ఎలాంటి పద్ధతులు మనకి లేవు మనకి ఖురాన్ ఏం చెప్తుందంటే మనం పుట్టాము ఒకటే పుట్టుక అదే పుట్టుకలో మనం అల్లాహ దగ్గరికి వెళ్ళాలి అదే పుట్టుకలో మనం పుణ్యాలు సంపాదించుకోవాలి అదే పుట్టుకలతో మనం అల్లాహని ఆరాధించాలి మనకి ఒకటే పుట్టుక ప్రతి మనిషికి కూడా ప్రతి జీవికి కూడా ఒకే పుట్టుక ఆ పుట్టుక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్లాం ధర్మం ఏం చెప్తుందంటే ఆ జీవికి మళ్ళీ జన్మం అంటూ లేదు అని చెప్పి ఇస్లాం ధర్మంలో పురాన్ మరియు హదీష్ చెప్తున్నాయి నా ప్రేమ మిత్రులారా దీన్ని బట్టి మీకు చాలా వివరంగా అర్థమై ఉంటుంది మన శరీరాల్లోకి మా తాతగారు వచ్చారు మా నాన్నగారు వచ్చారు ఫలానా బుజుర్గు వచ్చారు ఫలానా అల్లహవారు వచ్చారు అని చెప్పి ఎవరైతే జనాలకి మాయమాటలు చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి అది ఏమిటి అంటే వచ్చేది దయ్యాలు అంతే తప్ప మా తాతలు ముత్తాతలు ఎవరు కూడా రారు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు నానా బాధలు పడి నేను ఎందుకు పాపాలు చేశానని చెప్పి పాపాలు చేసిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు పుణ్యాలు చేసిన వాళ్ళు అమ్మో ఇలాంటి లోకంలోకి మళ్ళీ వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటారు కానీ మీకోసం మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి మీకు జాతకాలు చెప్పి నువ్వు ఇలా బాగుంటావు అలా బాగుంటావు అని చెప్పి ఎవరు మనకి చెప్పలేరు చెప్పే ఒక పరిస్థితి వాళ్ళకి ఉండదు ఇలా చేసేది మొత్తం కూడా శైతాన్ అందుకని నా ప్రేమ మిత్రులారా ఇలాంటి సంఘటన మీరు ఎక్కడైతే చూస్తారో వాటిని నమ్మకండి అది శైతాన్ ద్వారా మన యొక్క విశ్వాసాన్ని తగ్గించడానికి మన యొక్క విశ్వాసం అల్లాహ్ మీద నుంచి వాళ్ళ వైపు మళ్లించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి శైతాన్ వైపు నుంచి అందుకనే ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు సహోదరిమని కూడా దీని నుంచి దూరంగా ఉండాలి అల్లాహుతాల మనందరికీ యొక్క మాటలు వివరంగా మన యొక్క జీవితంలో ఆలకించి దీని మీద మన యొక్క జీవితం సాగించడానికి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెను